బీఆర్ఎస్ కు గుర్తింపు ఇవ్వడంలో ఇందుకు ఆలస్యం జరుగుతోంది నేషనల్ హైవేపై దూసుకెళ్లాల్సిన కారుకు బ్రేకులు పడుతున్నాయా బ్రేక్లు వేస్తున్నారా గులాబీ శిబిరం అనుమానాలేంటి బీఆర్ఎస్ గుర్తింపు విషయంలో నిబంధనలేం చెబుతున్నాయి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్టు దసరా పండుగ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు వెంటనే టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం తీసుకున్న తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అందజేశారు అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు పేరు మార్చేందుకు ఓకే చెప్పలేదు దీంతో జరుగుతున్న ఆలస్యంపై గులాబీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గత నెల ఐదున తీర్మానం చేసి మరుసటి రోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ ప్రతిని అందజేశారు టీఆర్ఎస్ నేతలు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ రాసిన లేఖను కూడా ఆ తీర్మానానికి జత చేశారు వీలైనంత త్వరగా పేరు మార్పు పూర్తవుతుందని పార్టీ నేతలు ఆశించారు ఈ ప్రక్రియ మొదలై దగ్గర దగ్గరే నెల అవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ ఎన్నికల గుర్తైన కారు పార్టీ జెండా రంగు గులాబీ బీఆర్ఎస్ కు కూడా యథాతథంగా ఉంటాయని ఈసీని కలిసిన తర్వాత పార్టీ నేత వినోద్ కుమార్ తెలిపారు పార్టీ పేరు మార్చే క్రమంలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు టీఆర్ఎస్ గుర్తింపు పొందిన పార్టీ కావడంతో పేరు మార్పులో ఆలస్యం కాబోదని అభిప్రాయపడ్డారు అంతా చట్ట ప్రకారమే చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు తాజాగా మీడియా చాట్లో ఇదే విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావించడంతో చర్చ మొదలయ్యింది పేరు మార్పు వెనుక ఏదైనా ఆటంకం కలుగుతోందా గులాబీ నేతలు సందేహిస్తున్నట్టుగా ఎవరైనా అడ్డుకుంటున్నారా అని కొందరు ఆరా తీస్తున్నారు అయితే పేరు మార్పుపై దరఖాస్తు వచ్చాక ఇతర పార్టీల అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది భారత రాష్ట్ర సమితి పేరుతో రిజిస్ట్రేషన్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూస్తోంది ఎక్కడా ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే ఈసీఐ నోటిఫై చేస్తోంది ఈ ప్రక్రియను ఈసీఐ చేపట్టిందో లేదో తెలియడం లేదన్నది గులాబీ నేతల వాదన దరఖాస్తు ఇచ్చిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుని ఉంటే మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ జెండాపైనే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది అయితే ఎన్నికల కమిషన్ వర్గాల వాదన మరోలా ఉంది హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వాటికంటే ముందు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఉప ఎన్నికలపై ఫోకస్ ఉండటంతో బీఆర్ఎస్ ప్రక్రియ ముందుకెళ్లలేదని చెబుతున్నారట కారణాలేవైనా రాజకీయ వాతావరణం వాడివేడిగా ఉన్న తరుణంలో ఈ ఎపిసోడ్ ఆలస్యమయ్యే కొద్దీ కొత్త అనుమానాలకు తావిస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం మరి ఏం జరుగుతోందో చూడాలి